హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు న్యూస్ వచ్చేసి పరీక్షలు రాసిన 15 రోజుల్లో ఫలితాలు. పరీక్షలు రాసిన 15 రోజుల్లోనే ఫలితాలు అనేవి ఇవ్వడం జరుగుతుందని గ్రామ సచివాలయ ఉద్యోగార్థులకు సూచించడం జరిగింది. సో ఈ మెయిన్ హెడ్డింగ్తో మనకి ఈ న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో వీడియో చూసే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ న్యూస్ అనేది మీరు పొందుతారని నేను మరీ కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూస్తే ఇంకా దీంట్లో ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే 7 ఏళ్ళు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చూస్తే మనం స్థానికత అంటే ఏమిటి అనే దానికి ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. 7 ఏళ్ళ పాటు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ అసిస్టెంట్లు అంటే జూనియర్ లైన్మెన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి అసలు పరీక్ష ఎగ్జామ్ అనేది లేదని, రిటర్న్ ఎగ్జామ్ అనేది లేదని ఇక్కడ సూచించడం జరిగింది. సో దాని గురించి టోటల్గా ఈ న్యూస్లో ఒకసారి చూద్దాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగార్థులకు వచ్చే నెల 1-8 తేదీల్లో 2 విడతల్లో నిర్వహించే రాత పరీక్ష ఫలితాలు 15 రోజుల్లో ప్రకటించనున్నారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటగిరీ 1లోని 5 పోస్టులకు 1 ఉదయం, 2, 3 కేటగిరీల్లోని పోస్టులకు మధ్యాహ్నం రాత పరీక్ష నిర్వహిస్తారు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ముందు వీడియోలో చేసాం ఫ్రెండ్స్, ఎవరికి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఉదయం ఎవరికి ఉంటుంది, మధ్యాహ్నం ఎవరికి ఉంటుంది, ఎంత తరగతి ఎవరికి ఉంటుంది అని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో అలాగే దీంట్లో వచ్చేసి సీసీ కెమెరాలు అమర్చారని, పక్కాగా జరగడానికి సీసీ కెమెరాలు అవన్నీ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చి జిల్లా రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానిస్తున్నారు. సో బెంచ్పై పక్క పక్కనే అభ్యర్థులు కూర్చున్న వేర్వేరు ప్రశ్న వృత్తాలు వచ్చేలా ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. అలాగే కేటగిరీ 1లోని పరీక్ష ఉద్యోగాలకు పరీక్ష రాసే వారందరికీ తెలుగులోనే ప్రశ్నపత్రాలు సిద్ధం చేస్తున్నారు. సో కేటగిరీ 1 అందరికీ కూడా తెలుగులోనే ప్రశ్నపత్రం అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎనర్జీ అసిస్టెంట్లకు రాత పరీక్ష అనేది లేదు. చూస్తే ఇక్కడ తూర్పు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో 7,966 ఎనర్జీ అసిస్టెంట్లు అంటే జూనియర్ లైన్మెన్లకు సంబంధించి పోస్టులకు రాత పరీక్ష అనేది నిర్వహించడం లేదని చెప్పడం జరిగింది. విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడింగ్ తీయడం, సైకిల్ తొక్కడం వంటివి నిర్వహించి వీటిలో ఎంపికైన వారందరినీ విద్యార్హత ధృవీకరణ పత్రాలు పరిశీలించి ఫలితాలనేవి ప్రకటించడం జరుగుతుంది. ప్రక్రియను వచ్చే నెల 16లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి పదవ తారీఖు రాత్రి 11:59 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పడం జరిగింది. ఎందుకు ఫ్రెండ్స్, మీకు మంచిది, ఎందుకంటే లాస్ట్ వరకు వెయిట్ చేయకండి ఎవరైనా సరే, ఎందుకంటే లాస్ట్ వరకు సర్వర్ పనిచేయకపోవడం, అందరూ చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ముందుగానే అప్లై చేసుకుంటే చాలా బెటర్ అని నా ఉద్దేశం. సో త్వరగా అప్లై చేసుకోండి. ఇక్కడ కూడా అదే చెప్పడం ఉంది, రాత్రి 12 గంటల వరకు ఉండడం జరుగుతుంది. సో చివరి రోజు అయినందున పోర్టల్పై ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో నేను కూడా అది చెప్తున్నాను ఫ్రెండ్స్, త్వరగా అప్లై చేసుకోండి, లాస్ట్లో అయితే మళ్ళీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కేటగిరీ 1 పోస్టుల పైన మొగ్గు. సో మొత్తం అన్ని పోస్టుల గల కేటగిరీ 1 పోస్టులకే ఎక్కువగా అప్లికేషన్లు అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఎన్ని వచ్చాయనేది చూస్తే మనం గత నెల 19 ఉద్యోగ ప్రకటన వెలువడ్డాక ఇప్పటి వరకు మొత్తం పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 920,644 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేశారు. వీరిలో 59.48% ఓన్లీ కేటగిరీ 1 పోస్టులకే దరఖాస్తు చేయడం విశేషమని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మనకి మరో 5 లక్షల పాటు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక్కడ చూస్తే కేటగిరీ 3లో పోస్టులకు కూడా స్పందన అనేది రావడం జరిగింది. ఎందుకంటే 11 రకాల పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అక్కడ భర్తీ చేయడంతో వీటికి ఇప్పటివరకు 241,663 దరఖాస్తులు వచ్చాయని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూస్తే ఏ పోస్టులకి ఎంతమంది అప్లై చేశారో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఇంకా మనం 7 ఏళ్ళు ఎక్కడ చదివితే అక్కడ ఇస్తాను కదా, ఆల్రెడీ చెప్పంగా 10వ తరగతికి ముందు 7 ఏళ్ళ పాటు ఎక్కడ చదివితే అదే వాళ్ళ జిల్లా స్థానికత అవుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ గారు తెలపడం జరిగిందన్న. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారంతా ఈ విషయాన్ని గమనించాలని శనివారం ప్రకటనలో సూచించడం జరిగింది. విషయం వివాహం తర్వాత జిల్లా మారిన మహిళా అభ్యర్థులను ఆ జిల్లాలో స్థానికేతరులు అంటే నాన్ లోకల్గా పరిగణిస్తారని స్పష్టం జరిగింది. అలాగే ఉద్యోగాలకు ఎంపికైన వారంతా విధిగా గ్రామ స్థాయిలోనే నివాసం ఉండాలని పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు న్యూస్ వచ్చేసి గ్రామ సచివాలయకు సంబంధించి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, అలాగే నచ్చితే ఒక లైక్ కూడా వేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.